హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కూడా సినిమా రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే యాక్టింగ్ సైడ్ కాకుండా తెర వెనుక కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆమె తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సుష్మిత తన సోదరుడు రామ్ చరణ్ మూవీ రంగస్థలం తండ్రి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రానికి పనిచేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుష్మిత ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత నాన్న ఒకానొక సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. చాలా మంది మెగాస్టార్ వయసు 60 ఏళ్లు దాటింది కదా, ఇంట్లో కూర్చుని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు అని భావించేవారు. కానీ అలా ఇంట్లో విగ్రహంలా కూర్చోవటం నాన్నకు అసలు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. షూటింగ్ లకు వెళ్లకుండా ఉండటం నాన్నకు సంతోషాన్నిచ్చేది కాదు అని సుష్మిత అన్నారు. మా అత్తగారికి నేను నటిని కావాలని ఉండేది, ఇప్పటికే ఆమె నటిగా ట్రై చేయని అంటూ ఉంటారు. నిన్ను వెండితెర మీద చూడాలనుంది అని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు నేను నాన్న చరణ్ తో కలిసి సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తుండటంపై వారు సంతోషంగా ఉన్నారు. ఇక చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటూ, స్కూల్ రోజుల్లో నేను చరణ్ చదువులో బిలో యావరేజ్, అయితే శ్రీజు చదువులో టాపర్ గా ఉండేది. నాన్న చూస్తే కోప్పడతారు అనే భయంతో చెర్రీ నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ దాచేసేవాళ్లం. చిన్నతనంలో నేను చరణ్ బాగా కొట్టుకునేవాళ్లం. అయితే చరణ్ చదువుల నిమిత్తం మద్రాస్ హాస్టల్ లో కొన్ని రోజులు మాకు దూరంగా ఉన్నాడు. అప్పటి నుండి ఇద్దరి మధ్య క్లోజ్నెస్ బాగా పెరిగింది అని సుష్మిత తెలిపారు. ప్రస్తుతం సుష్మిత తన సోదరుడు రామ్ చరణ్ మూవీ రంగస్థలం తండ్రి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రాలకు గాను పనిచేస్తున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. Please like and share. Don't forget to subscribe. Thank you.